రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని కలకాలం పాలించేలా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆదివారం వారిని కోరుకున్నారు గోదావరి ఖనిలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఆదివారం రామగుండం నియోజకవర్గ విశ్వ బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో లక్ష పుష్పార్చన లక్ష కుంకుమార్చన లక్ష బిల్వార్చన పూజలు ఘనంగా నిర్వహించారు సింగరేణి యాజమాన్యం ఉత్పత్తిపై చూపిస్తున్న శ్రద్ధ కార్మికుల సంక్షేమంపై చూపించడం లేదని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖాని లయన్స్ భవన్లో ఉచిత కంటి పరీక్షలు ఉచిత షుగర్ పరీక్షలు నిర్వహించేందుకు విజన్ సెంటర్ ప్రారంభించారు రామగుండం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని టిఎన్టీయూసీని బలోపేతం చేసే దిశగా తెలంగాణ టీడీపీ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ముందుకు సాగుతామని టీఎన్టీయూసి రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు ప్రధాన కార్యదర్శి మణిరామ్ సింగ్ అన్నారు అంతర్గా మండలం ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు వద్ద గోదావరి నది తీరాన శనివారం సాయంత్రం మహాహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరికి పనుల నరహరి ఆదేశాల మేరకు ముప్పై రెండవ డివిజన్ కార్పొరేటర్ ఐత శివకుమార్ కుమారుడు ఐత అర్జున్ సాయి రెండవ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం తలసేమియా చిన్నారుల సహాయార్థం గోదావరి గోదావరిఖని ఎల్బీనగర్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు రామగుండం ఎమ్మెల్యే కోర్కంటి చందర్ ఆధ్వర్యంలో ప్రారంభమైన నియోజకవర్గ స్థాయి బాలోత్సవం ఇరవై రెండు కార్యక్రమంలో భాగంగా ఆదివారం గోదావరి కానీ మార్కండేయ కాలనీలో శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్లో ఏకపాత్ర అభినయం లఘు నాటికలు కళ్యాణ్ నగర్ లోని ఆపిల్ కిట్స్ లో చదరంగ పోటీలు నిర్వహించారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ తలపెట్టిన నిరుపేద చిన్నారుల చిరునవ్వు కార్యక్రమానికి వరంగల్ వాసి సాఫ్ట్వేర్ సీనియర్ మేనేజర్ మార్తరాజు ఊపిరినిచ్చారు తన పుట్టినరోజు సందర్భంగా రాజు ఆపన్న ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్